థ్యాంక్ యూ సో మచ్ శరత్ అలాగే అందరికీ నమస్కారం మీరు అందరు కూర్చోండి నేను కొంతసేపు మాట్లాడతా ప్లీజ్ లేదు లేదు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సో చంద్రు గారు అలాగే చంద్రు గారు అనురాగ్ గారు శరత్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ని తీసుకొచ్చినందుకు యాక్చువల్లీ వీళ్ళేమి నన్ను సినిమా చూడమని రిక్వెస్ట్ ఏం చేయలేదు కానీ వీళ్ళు ఫస్ట్ పెట్టినటువంటి ప్రోమోసే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అంటే నేను వెళ్ళి సినిమా చూసేశాను మూడో తారీఖునే నేను సినిమా చూసేశాను ఆ తర్వాత నేను అనురాగ్ గారికి కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది అసలు మీరు తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ సింప్లీ సూపర్ అదే నేను రెగ్యులర్గా ఆడవాళ్ళందరికీ చెప్తూ ఉంటాను నా షోస్లో వచ్చినప్పుడు కూడా అని సో ప్రశాంత్ గారు కంగ్రాచ్యులేషన్స్ అండి మీకు ఎక్కడి నుంచి పర్లేదు మీరు ప్లీజ్ కూర్చోండి వద్దు వద్దు కూర్చోండి 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 మీ అమ్మగారిని చూసి మీరు అలా ఇన్స్పైర్ అయ్యి చేశారో లేకపోతే మీ అంతటా మీరే దీన్ని ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చారో తెలియదు కానీ ఏమైనా చెప్తారా నేనే చెప్పనా ఓకే కానీ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సో రేపు వెడ్నెస్డే ఈ సినిమాని ఆడవాళ్ల కోసమని కంప్లీట్గా ఒక గిఫ్ట్ లాగా చాయ్ బిస్కెట్ అండ్ లహరి ఫిలిమ్స్ కలిసి అందించబోతున్నారు అది ఈజీ విషయం కానే కాదు ఒక సినిమాని థియేటర్స్లో చేయాలి అంటేనే చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం అలాంటిది అందరికీ గిఫ్ట్ చేయాలి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ని ఆలోచించకుండా దీనిని కేవలం ఎవరికోసమైతే ఈ సినిమాని మనం తీసామో కాంటెక్స్ట్ ఏదో అది వాళ్ళకి చేరాలి అనేటువంటి ఉద్దేశం ఉంది చూశారు హ్యాట్స్ ఆఫ్ టిఆల్ అండి సింప్లీ సింప్లీ సూపర్ సో సరస్వతి పార్వతి సుజాత మాలిని ఎక్కడ ఉంటే అక్కడ అత్త పిన్ని అక్క అమ్మ అందరూ రేపు బుధవారం థియేటర్లలో మీకోసం ఈ సినిమాని చూపిస్తున్నారు మీరు టికెట్ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు మీరు చూడాలి ఎందుకు చూడాలి ఎందుకు అంటే ఎప్పుడు చూసినా నా ఇల్లు నా మొగుడు నా పిల్లలు నా కుటుంబం ఇదే చూస్తూ ఉంటారు కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే భూదేవంత సహనం ఉంది అంటారు కదా నేను చెప్తున్నాను కొంచెం స్వార్థం కూడా కావాలమ్మా అప్పుడప్పుడు అసలు స్వార్థం లేకపోతే చాలా కష్టం లైఫ్లో మీరు కొంచెం మీ గురించి ఆలోచించాలి ఓకే మేము ఆలోచిస్తాం సుమా మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు సినిమాకి మాకు పాలకూర కావాలంటేనే ఏమండి వచ్చేటప్పుడు పాలకూర తీసుకొస్తారా అంటారు కదా అందుకని మీతో పాటు ఉండేటువంటి మీ వారినో లేకపోతే మీ అన్నయ్యనో మీ తమ్ముడినో ఎవరో ఒకళ్ళని హెల్ప్ అడిగి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి ఆడవాళ్ళు చాలా ఎక్కువగా డిపెండెంట్గానే ఉంటూ ఉంటారు మాక్సిమం విషయాల్లోనూ నేను చూస్తూ ఉంటాను చాలా ఏళ్ళల్లో నేను దగ్గర దగ్గర ఐదు వేల ఎపిసోడ్లు స్టార్ మహిళ చేశాను కాబట్టి మీరు ఊహించగలరు ఒక్కొక్క ఎపిసోడ్కి మినిమం నలుగురు ఆడవాళ్ళు మె మాక్సిమం నా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో చెప్పినట్టుగా ఒక హౌస్ వైఫు డాష్ డాష్ అని ఒక పదం తగిలించేస్తారు కానీ అందరికన్నా ఎక్కువ పనులు చేస్తారు కానీ మీకు శాలరీ లేదు మీకు ఒక టైం లేదు బయటకు వెళ్ళి పనిచేసామంటే కనీసం ఎనిమిది గంటలు పనిచేసామనేదైనా చెప్పుకోవచ్చు మరి మనకెక్కడుంది అసలు పొద్దున పిండి రుబ్బామా టిఫిన్లు చూసామా భోజనాలు చేసామా వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా వాళ్ళ కడుపు నిండిందా వీళ్ళ కడుపు నిండిందా మీకెప్పుడు ఉందండి అసలు టైము తీసుకోండి కొంచెం టైం తీసుకొని రేపు బుధవారం ఈ సినిమాని తప్పకుండా వెళ్ళి చూడండి రైటర్ పద్మభూషణ్ నేను చెప్తున్నాను మీరు డిసప్పాయింట్ అవ్వరు మీరు చాలా కనెక్ట్ అవుతారు ఎందుకు అంటే చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైపోయిన తర్వాత ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నా సరే కుటుంబమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాలాగా చాలా తక్కువ మందికి ఈ అవకాశం దొరుకుతుంది బయటకు వచ్చి వర్క్ చేయడానికి అందుకే నేను ఎప్పుడు అంటాను మీ అందరికీ గానే ఉన్నాను నేను చాలామంది ఎవరైతే వచ్చి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ నాలో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు సో రేపు తప్పకుండా మీరు అందరూ వెళ్ళి ఈ సినిమాని చూడండి ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే మన గురించినటువంటి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంది అండ్ సుహాస్ చాలా బాగా చేశారు సుహాస్ చాలా చాలా ఏదో ఒకసారి నవ్వండి అలా వచ్చేస్తుంది చాలా న్యాచురల్గా చేశారు సుహాస్ సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సుహాస్ సుహాస్ ఈ మధ్య మాట్లాడుతున్నారు కూడా అంతకుముందు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అండ్ టీనా అండ్ గౌరీ బోత్ ఆఫ్ ఆల్ డిడ్ అ గ్రేట్ జాబ్ సో కంగ్రాట్స్ టు ఆల్ టు రోహిణి గారు ఇక్కడ లేరు కానీ రోహిణి గారు ఎప్పుడైనా సరే చాలా అందంగా నటిస్తారు ఎప్పటికప్పుడు ఆవిడ ఆవిడ రీఇన్వెంట్ చేస్తూనే ఉంటారు ఎంత బాగా చేశారో ఆశిష్ విద్యార్థి గారు అండ్ అలాగే రోహిణి గారు అందరూ చాలా బాగా చేశారు సో ముఖ్యంగా ఇది ఈ బుధవారం ఆడవాళ్ల కోసమని వీళ్ళు వేస్తున్నారు కానీ నేను చెప్తున్నాను కదా వాళ్ళు రావాలి వాళ్ళు రావాలంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళని తీసుకొని రావాలి లేకపోతే వాళ్ళు రారు ఎందుకంటే ఎంతసేపు మొగుడు ఇంటికి లేటుగా వచ్చాడు అని చెప్పి కంప్లైంట్ చెప్పడానికి కూర్చుంటారే తప్ప మనం కూడా కాస్త బయటికి వెళ్ళి లేటుగా వద్దాం అని ఆలోచించరు అది వాళ్ళకు ఉండేటువంటి మంచి మనసు సో అప్పుడప్పుడు కొంచెం మీ గురించి ఆలోచించండి లేకపోతే ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు మన గురించి మాత్రం లాస్ట్లో ఆలోచిస్తాం సో ఏం చెప్తున్నాను ఇప్పటి నుంచి కొంచెం స్వార్థం కావాలి స్వార్థం మంచిదే మన గురించి కూడా ఆలోచించాలి మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది కాబట్టి సో ఈ కాన్సెప్ట్ని తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ అనురాగ్ గారు అండ్ శరద్ గారు అండ్ చంద్ర గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఇవాళ నన్ను గెస్ట్గా పిలిచారు ఇది నాకు చాలా కొత్త అనుభూతి నేను యాంకరింగ్ చేయడమే నాకు అలవాటు కానీ ఈ అలవాటు లేదు అండ్ ఇంకొక మాట కూడా చెప్పాలి హౌస్ వైఫ్ వర్కింగ్ వైఫ్ ఇలా రకరకాలుగా ఉండొచ్చు కానీ ఏ ఏ జాబ్లో ఉన్నా జాబ్లో లేకపోయినా అమ్మ మాత్రం ఒకటే నేను వర్క్ చేస్తున్నా సరే నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నేను అమ్మని ఆ తర్వాతే నేను యాంకర్ని సో నా పిల్లల సంగతులు చూసుకున్న తర్వాతే నాకు ఏదైనా సరే అలాంటి అమ్మలు ఎంతో మంది ఉన్నారు ఈ కార్యక్రమాలని చూస్తూ ఉన్నారు తప్పకుండా మీరు వెళ్ళి మీకోసం కొంచెం టైంని కేటాయించి సినిమాని రేపు చూడండి రైటర్ పద్మభూషణ్ రాసి పెట్టుకోండి రేపు బుధవారం చూడండి అండ్ మగవాళ్ళు కూడా వెళ్ళొచ్చు మీరు వెళ్ళకూడదనేం కాదు డబ్బులు పెట్టుకొని వెళ్ళండి ఓకేనా మీరు డబ్బులు పెట్టుకొని వెళ్ళండి వీళ్ళకి మాత్రం ఫ్రీగా సినిమాని రేపు చూపిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గీతా ఫర్ ఆల్ ద గుడ్ వర్డ్స్ అబౌట్ మీ థ్యాంక్ యూ ఈవెంట్ ఆర్గనైజ్ బై యూవీ మీడియానా కరెక్ట్ అక్క అది అది అంటే చెక్ నాకు ఇస్తా అన్నారు తీసుకో ఈ సినిమా నిజంగా చెక్ తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్తో వచ్చినందుకు అండ్ వచ్చినందుకు కనీసం థియేటర్కి వెళ్ళి సినిమా థియేటర్కి జనాల్ని రప్పించడం అనేది చాలా పెద్ద కష్టమైనటువంటి పని సో నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను సినిమా తీయడం మాత్రమే కాదు దాని వెనకాల దాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు హౌ దే ఆర్ బ్రింగింగ్ ఇట్ అనే విషయంలో ఐ థింక్ చాయ్ బిస్కెట్ ఆర్ ఆల్వేస్ ఫెంటాస్టిక్ ఐ రియలీ లైక్ ద వే ద కాన్సెప్ట్స్ మీరు తీసుకొచ్చేవి మీతో నేను చాలా సార్లు వర్క్ చేశాను కానీ ఎప్పుడు ఇది చెప్పలేదు ఇలా గెస్ట్ వచ్చినప్పుడే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది సో తీయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు దాన్ని ఎలా మనం తీసుకెళ్తాం జనాల్లోకి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆల్ ద హార్డ్ వర్క్ లేకపోతే ఇంతమంది కష్టపడింది వేస్ట్ అయిపోతుంది కదా ఈ రోజున అందరూ సుహాసిని మెచ్చుకుంటున్నారు అంటే ద వే దే హెవ్ బ్రాడ్ ద సినిమా ఇంటు పీపుల్ నాకు థియేటర్కి వెళ్ళి చూడాలి అనిపించింది అంటే సినిమా థియేటర్లోకి రాకముందే నాకు అరే చూసేయాలి ఈ సినిమా ఈ సినిమా ఎంత బాగుంది ఎంత బాగుంది అని అనిపించేలాగా చేసినటువంటి వాళ్ళ టాలెంట్కి హ్యాచ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్